సో ఈ గీతా మాధురి గారు మనకి వీళ్ళు ఉన్నారు కదా మంగ్లీ గారు, వీళ్ళు పరిచయం ఉన్నారా అంటే పరిచయం ఉంటారా? ఎప్పుడైనా మీరు పాడాల్సిన పాట ఇంకొకరు తీసుకోవడం లేదంటే వాళ్ళు ఆ పాటలో పాడడం ఇలాంటివి ఏమైనా జరిగాయా? తెలీదండి, నాకు తెలియదు. తెలీదా? తెలిసినా చెప్పరా? తెలీదు అంటే చెప్పలేము, ఎక్కడేం జరిగిందో చెప్పలేము, బట్ తెలిసి ఉంటుంది. అంటే మీ ప్లేస్ లో మీరు పాడాల్సిన పాట వాళ్ళు పాడడం లేదంటే వాళ్ళు పాడాల్సిన పాట మీరు పాడడం జరుగుతుంటాయా? ఓకే, ఇంకొకటి మనకి ఫ్రెండ్స్ ఉన్నారా మూవీ ఇండస్ట్రీలో ఎవరైనా సింగర్స్? కానీ తక్కువ మంది. యాక్చువల్లీ ఫ్రెండ్స్ నేను చాలా తక్కువ మందిని మెయింటైన్ చేస్తా. సో శ్రవణ్ భార్గవి గారు వీళ్ళంతా పరిచయం అంతే, నాకంటే చాలా ఫ్రెండ్షిప్ అంతా అలా ఏం లేదు ఎవరితో. ఓకే, బట్ నేను ఇది అడగకూడదు అనుకున్నాను బట్ అడగాల్సి వస్తుంది. యాజ్ అంటే వీళ్ళ గురించి ఒక కాంట్రవర్సీ నడుస్తుంది బయట, భార్గవి గారి గురించి, హేమచంద్ర గారి గురించి డైవోర్స్ తీసుకుంటున్నారన్నాను. సో దాని గురించి ఏమంటారు మీరు? అది నిజమే అంటారా? నాకు తెలియదు. యాక్చువల్లీ నేను నిన్న ఈ రోజు చూసాను, అది థంబ్నెయిల్ పెడితే అలా చూసాను. అంతే నాకు యాక్చువల్లీ వాళ్ళది నిజమా అబద్ధమో నాకు తెలియదు ఇంతవరకు. మీరు యాజ్ ఎ ఆడియన్ గానే చెప్తున్నారా? అంతే నాకు తెలియదు. ఒకవేళ వాళ్ళు నిజంగా డివోర్స్ తీసుకోవాలని ఒకవేళ థాట్ ఉంటే మాత్రం అది సాడ్ థింగ్ యాక్చువల్లీ. అంటే మా సింగర్స్ లో పెళ్లి చేసుకుని ఒక మంచి పేరుగా ఉన్నారు అనే ఫీల్ ఉండే. సో విడిపోతే ఎవరికైనా అంటే నిప్పులేందే పొగరాదు అంటారు కదా, అంటే అన్ని వర్షన్స్ లో మనం చెప్పలేము బట్ కొన్ని వర్షన్స్ లో అది కరెక్ట్ అవ్వచ్చు. ఎక్కడ మొదలై ఏదైనా మొదలయ్యి ఇలా కాంట్రవర్సీస్ దాకా వెళ్ళి లేదంటే ఏదైనా జరుగుండొచ్చా అని చెప్పలేము. సో మీకు కూడా తెలియదు అంటారు చూసాను అంతే. సో సింగర్స్ లోనే కాదండి, అంటే సినిమా హీరోయిన్స్, హీరోస్ ఇలాంటివన్నీ ఫేస్ చేస్తున్నారు బేసిక్ గా. చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ పర్సనల్ థింగ్స్ కాబట్టి దాంట్లో మనం ఇన్వాల్వ్ కాలేము, కాకూడదు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే అది అంటే మీ దగ్గర నుంచి ఒక సమాధానం ఎక్స్పెక్ట్ చేశాను బట్ యాజ్ ఎ ఆడియన్ గా మీరు కూడా అదే సమాధానం ఇచ్చారు. యాక్చువల్లీ నాకు తెలియదు, సో ఇఫ్ తెలిసి ఉంటే నేను. ఇంకొకటి అండి, యాక్చువల్లీ నేను ఏంటంటే మొన్న రీసెంట్గా చూసాను ఈ ఇష్యూ ఏంటంటే 2-3 డేస్ ముందు జరిగింది. మనిషన్మ గారిది ఒక కాంట్రవర్సీ జరిగిందని విన్నాను, అంటే సమ్ ఇష్యూస్ సింగర్స్ వల్ల తెలియదు ఒక కాంట్రవర్సీ బయటకు వచ్చింది అని. అది నిజమేనా? ఎవరి విషయంలో వచ్చింది అంటే సింగర్స్ సమ్ పేరొద్దు సమ్ ఆఫ్ సింగర్స్ నాకు అసలు తెలీదు. నాకు తెలీదు. ఓకే, మీరు చెప్పేదాకా నాకు తెలీదు. అంటే మనిషర్మ గారి డైరెక్షన్ లో ఇందాక ఆయన మ్యూజిక్ డైరెక్షన్ లో నేను పాడాను, దాదాపు అదే చెప్పాను కదా, ఒక 4-5 మూవీస్ అలా పాడాను. ఓకే, బట్ ఆయనతో వర్కింగ్ చాలా మంచిగా ప్లెజెంట్ గా అనిపించింది. చాలా ప్లెజెంట్ అంటే పర్సన్ టు పర్సన్ మారిపోవచ్చు చెప్పలేము, బట్ పర్సనలీ నాకైతే ఆయన మ్యూజిక్ అన్న ఆయన నాకు చాలా రెస్పెక్ట్. అంటే పర్సన్ నుంచి పర్సన్ కి మారిపోవచ్చు, వాళ్ళ ప్రొఫెషనల్ గా ఏదైనా గొడవ ఉండడం తప్ప ఇలాంటివన్నీ లైట్ తీసుకోవాలి. యాక్చువల్లీ మనం మీకు ఎలాంటి ఏదైనా అప్డేట్ ఉందా, ఇలా గొడవలు జరుగుతున్నాయి ఇంటర్నల్గా? అంటే యాజ్ ఏ సింగర్గా మీరు కూడా ఇప్పుడు ఉంటున్నారు కాబట్టి ఇండస్ట్రీలో, సో మేము ఆ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది మిమ్మల్ని. బట్ నాకు తెలియదు.